ఒక్క రూపాయికి విలువ ఏముంది? అసలు రూపాయికి ఏమొస్తుంది? అసలు మార్కెట్లో రూపాయికి విలువ ఉందా? ఇలా ఎన్నో అనుమానాలకు తెరదించుతూ ఒక్క రూపాయికి దోష దొరుకుతుంది. మార్కెట్లో సరుకులు వస్తువుల ధరలు మండుతోన్న తరుణంలో తాడిపత్రి పట్టణంలోని కాల్వగడ్డ వీధికి చెందిన సావిత్రమ్మ ఒక్క రూపాయికే దోశ విక్రయిస్తోంది. గత 40 ఏళ్లుగా ఆమె తక్కువ ధరలకు దోశలు వడలు పొంగనాల విక్రయాలు చేస్తోంది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలానికి చెందిన సావిత్రమ్మ దాదాపు 45 ఏళ్ల క్రితం భర్త ముగ్గురు పిల్లలతో కలిసి బతుకు తెరువు కోసం తాడిపత్రి పట్టణానికి వచ్చింది. భర్త టీ కొట్టు దుకాణం నిర్వహించేవారు. అతనికి చేదోడుగా సావిత్రమ్మ 1980వ సంవత్సరంలో దోశలు వేయడం ప్రారంభించింది. అప్పట్లో 1 రూపాయికి 4 దోశలిచ్చేది. క్రమేణా ధరలు పెరగడంతో 1 రూపాయికి 2 దోశలిచ్చింది. కెరోసిన్ కట్టెల కొరతతో ప్రస్తుతం గ్యాస్ పొయ్యి మీద దోశలు వేస్తూ 1 రూపాయి దోశతో పాటు 2 రకాల చట్నీలు ఇస్తోంది. ఉదయమే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పనులకు వెళ్లే కూలీలు ఆమె దుకాణం వద్దకు వచ్చి దోశలు తిని వెళ్తూ ఉంటారు. రోజుకు 500కు పైగా దోశలు విక్రయిస్తుంది. తన కష్టానికి దక్కిన ఆదాయంతోనే 3 పిల్లలకు పెళ్లిళ్లు కూడా చేసింది. తక్కువ ధరకే టిఫిన్ విక్రయించి పలువురి ఆకలి తీర్చడం తనకెంతో ఆనందాన్ని ఇస్తోంది అని చెప్పింది.